హాయ్ అండి, నమస్తే. హనీ వంటిల్లుకు స్వాగతం. ఈరోజు నేను మీకు టేస్టీ టేస్టీగా స్పైసీ స్పైసీగా జ్యూసీగా ఉండే మటన్ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ఇలా కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. ఇది కొద్దిగా లేత మటన్ అండి, అందుకే 2 విజిల్స్ వచ్చే వరకే ఉంచాను. కాస్త ముదురు మటన్ అయితే 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలండి. 2 విజిల్స్ వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం మటన్ ఫ్రైలోకి ఈ మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మిరియాలు, అనాస పువ్వు, మరాఠి ముక్క, అల్లుకాయ, తగినంత ఉప్పు, తగినంత కారం. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా కారం వేసుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు మనం ఇది హనీ వంటిల్లి మసాలా అండి, కొద్దిగా వేసుకుందాము. మటన్ ఉడికిపోయిందండి. చూడండి, మనం వాటర్ పోయకుండానే ఎంత వాటర్ వచ్చేసిందో. ఇప్పుడు మనం వేరే ప్యాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించిన మటన్ని ఆ ప్యాన్లో వేసేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలాని ఈ మటన్లో వేసి కలుపుకొని హై ఫ్లేమ్లో కాసేపు ఉడికించేసుకుందాము. కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేద్దాము. వాటర్ అన్నీ ఎగిరిపోయినాయండి. కాస్త అటు ఇటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు మరి ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కాస్త కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు చిటపటలాడినాక ముందుగా మనం ఉడికించుకున్న మటన్ వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇది నాన్ స్టిక్ ప్యాన్లోనే చేయాలండి, లేదంటే మసాలా మాడిపోతుంది. నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకి చక్కగా ఫ్రై అవుతుంది, ప్యాన్కి కొద్ది కూడా అంటుకోదు. ఇలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి చక్కగా కాసేపు ఫ్రై చేసేసుకుందాం. ఇలా కాసేపు కలిపిన తర్వాత నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి కాస్త అటు ఇటు కలిపేసుకుందాము. ఫైనల్కి వచ్చిందండి మటన్ ఫ్రై, రెడీ అయిపోయింది.
చూసారా ఆయిల్ కొద్దిగా కూడా కనపడలేదు. తగినంత మాత్రమే ఆయిల్ వేసుకోండి. మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ మటన్ ఫ్రైని మనము సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి మార్చుకున్న తర్వాత కాస్త కొత్తిమీరతోటి గార్నిష్ చేసేసుకుందాము. సండే స్పెషల్ మటన్ ఫ్రై తయారైపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. జ్యూసీ జ్యూసీగా, స్పైసీ స్పైసీగా, చాలా సూపర్గా ఉంది. తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.